బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయేనని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదారావు చంద్ర పేర్కొన్నారు. ఈ నెల 30 రాజమండ్రిలో జరిగే జైహో బీసీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైదాపురం మండలం పరిధిలోని చాగణం గ్రామంలోని ఓ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో పాటు ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు బీసీల సంక్షేమం కొరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందన్నారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పనితీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పిఎల్ రావు, సైదాపురం టీడీపీ మండలాధ్యక్షులు గుంటమడుగు కృష్ణరాజు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ పిలిపిస్తే విజయవంతంగా కార్యక్రమాలు చేసేటువంటి నాయకత్వం మండల స్థాయి గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. మండలిలో ఈ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల వారి కోసం, బీసీల కోసం, మన కులాల కోసం ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు ఏం కోరుకుంటున్నారో ఆ సభ ద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల అజెండాగా 30 ప్రకటించేటువంటి సభ విజయవంతానికి మీరందరూ కూడా వెంకటగిరి నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారి నాయకత్వంలో తరలి రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ జిల్లాలో మొట్టమొదట బీసీ సదస్సుని రాపూర్లో ఏర్పాటు చేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లోనో లేక ముఖ్యమంత్రిగానో పర్యటనకు వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తారో వెంకటగిరిలో బీసీ సభ రాపూర్లో ఆనాడు మీరు పెద్ద ఎత్తున జరిపినందుకు మీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారికి, నియోజకవర్గంలో ఉన్న సోదరులందరూ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చివరికి చావు కూడా ఏ కుటుంబంలో కూడా కుటుంబ పెద్దని కోల్పోవాలని ఎవరు కూడా అనుకోకూడదు. పొరపాటున ఆ కుటుంబంలో పెద్ద ఏదైనా పొరపాటున మరణిస్తే 5 ఇచ్చే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒకే ఒక్కరు ఉన్నాడు, అది చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఈ దేశాన్నంతా ఆక్రమిస్తున్నాం, ఈ దేశం అంతా మా దుప్పిట్లోకి వస్తుంది, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మేము పరిపాలించబోతున్నామని చెప్తున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పితే కుటుంబ పెద్దని కోల్పోయినటువంటి కుటుంబానికి 5 ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరంటే ఒకే ఒక ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ, ఒకే ఒక ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏమి కావాలన్న ఇస్తుంది. అదేవిధంగా ఈ పార్టీలో మరి ఇప్పుడే చెప్పారు, మీకు గుర్తింపు లేదంటే గతంలో గుర్తింపు లేదు కాదు, ఈ పార్టీలో గుర్తింపు ఉంది, వేరే వాళ్ళ దగ్గర లేదు. కానీ అందుకని తండ్రి రమణయ్య కూడా ఏది చేరకనిచ్చాం, గతంలో ఏ పార్టీ నుంచి తాగలం లేవు. అదేవిధంగా ఇంకా పార్టీలో ప్రధాన కార్యదర్శులు కానీ అన్ని కూడా ఇచ్చాం. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల్ని గురించి ప్రతి ఒక్కటి కూడా చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీల అంటేనే తెలుగుదేశం పార్టీకి ఎన్నెముక లాంటి వాళ్ళు. అందుకని ప్రతి ఒక్కటి కూడా ముందు బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక గుర్తింపు. అందుకని వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే కూడా ఈరోజు బయట ఎంఎస్సీ చదువుకోవాలంటే 10 లక్షల ఈరోజు ఇస్తున్నారు. మనమే ఆదరణ పథకం పెట్టి లోన్కి వాటికి వేటికి కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనం ఇచ్చాం. ఇంకా చాలామంది కావాలంటే కూడా
మళ్ళా అడిగి ఉన్నాం, మా వాళ్ళ వాడు కూడా ఆయన చెప్తున్నారు అట్లా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి కసిగా పనిచేయండి, అడిగి రోడ్డు మీదకి వచ్చి పనిచేయించుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి కూడా నేను కూడా 2009లో మీరు గెలిపించారు, పత్తాల్లో గెలిపించారు, మీ అందరికి కూడా అందుబాటులో ఉంటూ మీ బిడ్డగా నేను పనిచేస్తా ఉన్నా. అందుకని రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మీ కుటుంబంలో పెద్ద బిడ్డగా నేను పనిచేస్తాను, మీరందరూ కూడా దయచేసి మళ్ళా గెలిపించుకొని పనిచేయించుకోవాలని చెప్ప కూడా కోరుకుంటూ మీ అందరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు అధికారం చేపట్టే ముందు స్థానిక సంస్థల్లో అసెంబ్లీలో ఎంత ఎస్టీ ఎస్టీలకి అంటే షెడ్యూల్ నగరకి షెడ్యూల్ జాతి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల్లో మాత్రం ఓన్లీ షెడ్యూల్ నగరకి షెడ్యూల్ జాతులకి ఎస్టీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్ ఉన్నాయి. అప్పటిదాకా బీసీలు ఎక్కడ సాధన స్థానిక సంస్థ రిజర్వేషన్ లేదు. అన్ని సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించినా కూడా బీసీలకు రాజ్యాధికారంలో స్థానిక సంస్థలు కల్పించాలని ఆలోచన ఒక తెలుగుదేశం పార్టీకి ఒక నెల తారక రామారావు గారికి వచ్చింది. ఆయన యొక్క పుణ్యం వల్లే, ఆయన యొక్క దయ వల్లే ఈరోజు రాజ్యాధికారంలో వార్డు మెంబర్ సర్పంచ్ అలాగే మున్సిపాలిటీలో వార్డు మెంబర్ మున్సిపల్ చైర్మన్ మండల పార్టీ ప్రెసిడెంట్ మండల ప్రజాపతి అధ్యక్షుడు జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ ఈ విధంగా అన్ని స్థాయిల్లో ఒక స్థానిక సంస్థల్లో ఈరోజు ఎంతో మంది బీసీలు అనుసరిస్తున్నారంటే కలవరు అది ఒక తెలుగుదేశం పార్టీ పుణ్యం రామారావు యొక్క దయ చూపించారు.